మీకంటే బాగా చేసినం గతంలో కాబట్టి నాకు అవుట్ అయ్యండి అని చెప్పండి ఆశ్చర్యం ఎక్కడ అనిపిస్తుందంటే ఒక్క ఛాన్స్ ఇయ్యండి అంటున్నాడు కాంగ్రెస్డు ఒక్క ఛాన్స్ ఇయ్యండిట నీకు 11 ఛాన్సులు ఇచ్చిండు తెలంగాణ ప్రజలు ఒకటి కాదు 11 55 ఏళ్ళు నీకే కదా అధికారం ఇచ్చింది అధికారం ఇచ్చినప్పుడు ఏమీ చేయలేని అసమర్థులు అధికారం ఇచ్చినాడు కరెంట్ ఇయ్యనోడు అధికారంలో ఉన్ననాడు కనీసం మనకు తాగునీరు ఇయ్యనోడు మీ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో లక్షన్నర మందిని జీవత్సవాలుగా మార్చిన పార్టీ ఇయాల వచ్చి మునుగోడు బిడ్డల సాక్షిగా దేవరకొండ ఫ్లోరోసిస్ బాధితుల సాక్షిగా ఇయాల వచ్చి నాకు ఒక్క ఛాన్స్ ఏంటంటే మరి ఆ జీవత్సవాలకు బాధ్యత ఎవరు తీసుకుంటారు ఆ పిల్లలకు బాధ్యత ఎవరు తీసుకుంటారు ఫ్లోరోసిస్ రూపుమాపింది కేసీఆర్ కాదా మిషన్ భగీరథతో నల్లగొండ జిల్లా మానవరహిత జిల్లాగా మారుతున్న జిల్లాను దాని మనుగడ కాపాడింది కేసీఆర్ కాదా ఇవాళ నల్లగొండ జిల్లా ఉమ్మడి నల్లగొండ జిల్లా భారతదేశం మొత్తంలోనే అత్యధిక వరిధాన్యం మండిస్తున్న జిల్లాగా రికార్డులకు ఎక్కిందంటే దాని ఘనత కేసీఆర్ది కాదా ఒక్క మెడికల్ కాలేజ్ లేని జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా ఇవాళ 3 మెడికల్ కాలేజీలు తెచ్చింది కేసీఆర్ కాదా జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టింది కేసీఆర్ కాదా 33 జిల్లాలకు 33 మెడికల్ కాలేజీలు పెట్టిన నాయకుడు ఎవడన ఉన్నాడా దేశంలో 1001 గురుకుల పాఠశాలలు పెట్టినోడు ఎవడన ఉన్నాడా కేసీఆర్ కిట్లు ఒక రాజు ఒకప్పుడు నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకని పాటలు ఉండేది ఇవాళ నేను సర్కార్ దవాఖానకే పోతా అక్కడ ప్రసూతి అయితేనే మా మినమామ కేసీఆర్ ఇచ్చే కేసీఆర్ కిట్ వస్తుందని చెప్పి ఆడబిడ్డలు సర్కార్ దవాఖానలకు పోతున్న మాట వాస్తవం కాదా ఇది నేను చెప్పేది తప్ప యాదవులకు గొర్రెలు వస్తలేవా మత్స్యకారులకు మా ముదిరాజ్ సోదరులకు మా గంగపుత్ర సోదరులకు మత్స్య సంపద ద్వారా ఈరోజు 30,000 కోట్ల సంపద సృష్టించిన మాట వాస్తవం కాదా మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగా చేసిన మాట వాస్తవం కాదా మా గౌడ సోదరులకు చెట్ల పన్ను మాఫీ చేసి వైన్ షాపుల్లో కూడా 20% రిజర్వేషన్ పెట్టిన మాట వాస్తవం కాదా సేఫ్టీ మోకులు ఇచ్చిన మాట వాస్తవం కాదా ముదిరాజ్ సోదరులకు మత్స్యకారులకు మోపెట్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా గొర్రెల యూనిట్లు పంపిణీ చేసిన మాట వాస్తవం కాదా చేనేత మిత్ర చేనేత లక్ష్మి లాంటి కార్యక్రమాలు పెట్టి ఇవాళ నేతన్నల బతుకులు బాగు చేసిన మాట వాస్తవం కాదా భూదాన్ పోచంపల్లిలో మీ భువనగిరి నియోజకవర్గంలో ఆనాడు 7 నేత కార్మికులు ఒకే వారంలో చచ్చిపోతే జోలెబట్టి భిక్షాటన చేసి ఆనాడు ఆ కార్మికులను ఆదుకున్నది కేసీఆర్ ఇవాళ అదే కార్మికుల కోసం చేనేత మిత్ర పెట్టిన నేతన్నకు చేయూత పెట్టిన మగ్గాల ఆధునీకరణకు పెద్దపీట వేసిన బడ్జెట్ను దాదాపు 200 రెట్లు పెంచిన కేసీఆర్ చేయలేదా ఇవాళ బీసీ బంధు పెట్టి చేతి వృత్తుల కులాలకు విశ్వబ్రాహ్మణులు కావచ్చు ఇతరులు కావచ్చు ఆదుకుంటున్నది కేసీఆర్ కాదా నాయి బ్రాహ్మణులకు రజకులకు 200 యూనిట్లు ఫ్రీగిస్తున్నది కేసీఆర్ కాదా దళిత బంధు పెట్టి దళితులను ఉద్ధరించే కార్యక్రమం పెట్టింది కేసీఆర్ కాదా గిరిజనులకు 6% నుంచి 10% రిజర్వేషన్ పెంచింది కేసీఆర్ కాదా తాండాలు పంచాయతీలు చేసింది కేసీఆర్ కాదా ఏ వర్గానికి చేయలేదు మీరు చెప్పండి మైనారిటీలను కంటికి రెప్పలా చూసుకుంటున్నది కేసీఆర్ కాదా ఈరోజు 9.5 ఏళ్లలో ఒక కర్ఫ్యూ లేదు ఒక ఇబ్బంది లేదు అన్నదమ్ముల్లాగా హిందువులు ముస్లింలు అందరూ కలిసి ఉన్నారు ఇది మాట వాస్తవం కాదా ఉత్తరప్రదేశ్లో ముస్లింలను క్రిస్టియన్లను ఎట్లా కొడుతున్నారో ఏం చంపుతున్నారో మీరు చూస్తూ ఉన్నారు తెలంగాణలో ఉందా పరిస్థితి ఎవరికన్నా ఎవరన్నా సెకండ్ గ్రేడ్ సిటిజన్గా ఫీల్ అవుతున్నారు తెలంగాణలో కలిసి మెలిసి అన్నదమ్ముల్లాగా బ్రహ్మాండంగా ఉన్నాం ఇట్లాంటి తెలంగాణలో ఇవాళ కడువేరు పాలలో ఇంత నీటి ఇంత విషం చుక్క అన్నట్టు ఒక కాంగ్రెస్ వాడు దుంకుతా అంటాడు బీజేపీ వాడు దుంకుతా అంటాడు చెప్పేది ఏంది వాళ్ళు ఒక ఆయన ఇందిరమ్మ రాజ్యం తెస్తా అంటాడు ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంది 75 రూపాయల పెంచనా 20 రూపాయల పెంచనా ఇందిరమ్మ రాజ్యం అంట లేకపోతే ఎమర్జెన్సీ రోజులా ఎమర్జెన్సీ రోజులు తెస్తాం మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం అంటే తొక్కుడు దొక్కుతా అని అర్థం ఇంకొక ఆయననేమో మరి మోడీ గారు దేవుడు అంటాడు ఏమిటికి రాబాయి ఎవడికి దేవుడు ఎందుకు దేవుడు అంటే వాడు చెప్పాడు దేవుడు మోడీ దేవుడైతే పటం మీద పెట్టుకొని ఇంట్లో రోజు పూజ చేయి దండయి ఏమైనా చేస్తావు నాకెందుకు కానీ దేవుడు ఎవడికి దేవుడు 400 రూపాయల సిలిండర్ను 1200 చేసినోడు దేవుడు మహిళలకు దేవుడు 70 రూపాయల పెట్రోల్ను 110 రూపాయలు చేసినందుకు బండ్లు నడిపే మా తమ్ముళ్లకు దేవుడు 60 రూపాయల డీజిల్ను 100 రూపాయలు చేసినందుకు మా ట్రాక్టర్లు నడుపుకునే రైతులకు దేవుడు నల్ల చట్టాలు వ్యవసాయానికి తెచ్చిన దేవుడు నరేంద్ర మోడీ నల్లధనం తెస్తా అన్నాడు తెల్లముఖం వేసిండు నల్ల చట్టాలు మాత్రం తెచ్చిండు తెచ్చి 700 మంది రైతుల సాగు చూసినోడు నరేంద్ర మోడీ ఆయన దేవుడు మనం దయ్యం రైతు బంద్ చేసిన కేసీఆర్ దయ్యము రైతులను చంపిన నరేంద్ర మోడీ దేవుడు ఇదేనా నీతి ఇవాళ నాకు తెలియకడుగుతా తెలంగాణలో ఏ వర్గానికి ఎవలకు అన్యాయం జరిగింది ఎవలకు నష్టం కలిగింది కేసీఆర్ వల్ల ఇవాళ రాజేంద్ర అన్న చెప్తున్నాడు అన్న ముదిరాజుల కులవృత్తి కానీ